పూణేలో జరిగిన కార్యక్రమంలో లోకమాన్య తిలక్ జాతి అవార్డు ప్రధాని మోదీ అందుకున్నారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఘనతను ప్రజలు గుర్తించి ఆయనకు లోకమాన్య బిరుదును ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లోకమాన్య తిలక్ జాతి పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుడు తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా పూణేలో జరిగిన కార్యక్రమంలో మోదీ లోకమాన్య తిలక్ జాతి అవార్డును అందుకున్నారు. ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రతిపక్ష కూటమిలో కీలక నేత ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన బాల గంగాధర తిలక్ పేరిట ఏర్పాటైన ఈ అవార్డును అందుకోవడం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం దిశను తిలక్ మార్చారన్నారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించే సామర్థ్యం తిలక్కు ఉందని, అందుకు వీర్ సావరాస్కరే ఒక ఉదాహరణ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పరస్పర విశ్వాసంతోనే మనం బలవంతులం అవుతామని, అవిశ్వాసం ఉన్న చోట అభివృద్ధి సాధ్యం కాదని మోదీ అభిప్రాయపడ్డారు. అవిస్మరణీయ అనుభవ అవార్డ్ మిల్తా हमारी जिम्मेदारी भी बढ़ जाती है. मैं देशवासियों को विश्वास भी ले जाता हूं कि उनकी सेवा में, उनकी आशाओं अपेक्षाओं की पूर्ति में कोई कोर कसर बाकी नहीं छोड़ूंगा. सरदार पटेल ने इतने बड़े क्रांतिकारी लोकमान्य तिलक की मूर्ति लगाने का फैसला कर लिया और उस समय सरदार साहब पर इसके खिलाफ कितना ही दबाव पड़ा, उन्हें रोकने की कोशिश हुई, लेकिन सरदार तो सरदार थे. सरदार ने कह दिया वो अपना पद छोड़ देना पसंद करेंगे लेकिन मूर्ति तो वहीं पर लगेगी. अब वो मूर्ति बनी और 1929 में उसका लोकार्पण महात्मा गांधी ने किया. आप कल्पना करिए, गुलामी के दौर में भी सरदार साहब ने अपने देश के सपूत के सम्मान में पूरी अंग्रेजी हुकूमत को चुनौती दे दी थी और आज की स्थिति देखिए. अगर आज हम किसी एक सड़क का नाम भी किसी विदेशी आक्रांता की जगह कर बदलकर भारतीय विभूति पर रखते हैं तो कुछ लोग उस पर हल